విషయం గమనించాలి. దయచేసి మీరంతా కూడా విద్యావంతులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని ఇక్కడ అమలు జరగద్దు, జరిగితే ఎక్కడ బీజేపీకి నరేంద్ర మోడీకి పేరు వస్తుందో అని చెప్పి కక్షగట్టి అనేక విషయాల్లో ప్రయత్నం చేసింది. ట్రైబల్ యూనివర్సిటీ ఎప్పుడు రావాల్సి ఉండే ఎప్పుడు వచ్చింది, ఎందుకు భూమి ఇవ్వలేదని నేను అడుగుతున్నా. అదేవిధంగా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు 167 ఎకరాలు ఎన్నడు ఇచ్చినవు, ఏ భూమి ఇచ్చినవు, ఏ ఎక్కడిది టెంపుల్ భూమి, ఎక్కడ వివాదము, ఎప్పుడు ఇచ్చినవు, ఎంత ఇచ్చినవు. కాబట్టి చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ కోచ్ ఫ్యాక్టరీ తెస్తా అన్నది, కానీ కాంగ్రెస్ పార్టీ రాయబరేలీకి తీసుకుపోయింది, పంజాబ్కు తీసుకుపోయింది. మాకు ఇక్కడ ప్రజాప్రతినిధి లేకున్నా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ఉద్యమంలో మేమందరం పాల్గొన్నాం కాబట్టి ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలని కొట్లాడి తెచ్చినాం, ఇక్కడ వచ్చినాయి. ఏనాడు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనిలే, ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిండు నరేంద్ర మోడీ గారు. ఒకటే చెప్పిండు, జాబ్ అడగడం కాదు, జాబ్ ఇచ్చేవాళ్ళుగా యువత తయారు కావాలని. అందుకోసమే స్కిల్ ఇండియా అనే పేరుతోని అనేక చోట్ల ఈ యొక్క నైపుణ్యతను అభివృద్ధి చేసి ఇవాళ దీని స్టార్టప్స్లో వరల్డ్లో 3లో ఉంది ఇండియా. ఆ విధంగా 100కు పైగా అమెరికా చైనా తర్వాత స్టార్టప్స్లో ఇండియా ముందుకొచ్చింది. ఏ విధంగా ఇక్కడ యువత తమ కాళ్ళ మీద తాము నిలబడి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వచ్చేటువంటి ఒక ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్తున్నాను. ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయి అన్నిటినీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం నెరవేర్చింది. ఇంకా దానికి మించి ఇచ్చిందన్న వరంగల్కి ఇచ్చిన స్మార్ట్ సిటీ కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, అమృత్ సిటీ కావచ్చు, అరే దేశంలో 20, 30, 40 సంవత్సరాల నుంచి ఇక్కడ సీటే గెలవకుండా ఉన్నా కూడా ఇక్కడ ఇవన్నీ ఇచ్చిందంటే ఈ చిత్తశుద్ధిని అప్రిషియేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అందరు కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, వాళ్ళు గెలిస్తే మేము చేస్తామంటున్నారు. మేము గెలిచినా గెలవకుండా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం. ఇవాళ కాకపోతే రేపు ప్రజలు